కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో కళ్ళబొల్లి మాటలు మాట్లాడారు. అందులో ఒకటి ఉదాహరణ, జీఎస్టీలో పనిచేసే ప్రతి కార్మికులకి ఖచ్చితంగా ఇళ్ల దాగా ఇస్తాం, ఇల్లు కట్టి కూడా ఇస్తాం ప్రభుత్వ తరఫు నుంచి. అదే విధంగా అవుట్ సోర్సింగ్ పేరు మీద ఆ చంద్రబాబు మొదలుపెట్టింది పుణ్యం, ఆ పుణ్యత్వం మొదలుపెట్టి వెట్టిసాగి చేయించే పద్ధతి. రెగ్యులర్ గా చేస్తే ప్రమాణం జీతం వస్తుంది, భక్తులు దగ్గర పెన్షన్ వస్తుంది, పిల్లలంత భక్తులు. కానీ ఆ పుణ్యాత్మ పుణ్యం కట్టుకోకపోయినా వీళ్ళు కొనసాగించడంలో తప్పకుండా ఈ కార్మికులందరూ రెగ్యులర్ చేసే బాధ్యత తీసుకున్నాం. కేసీఆర్ గారు, మీరు బాధ్యత తీసుకుని సంవత్సరాలు దాటిపోయింది, ఆ పుణ్యాత్ముడు చేశాడు వీళ్ళు కొనసాగించారు అని చెప్తున్నారు, కానీ మీరు కూడా అదే కొనసాగిస్తున్నారు కదా. ఇప్పటికీ కూడా కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూనే ఉన్నారు, వాళ్ళకి రెగ్యులరైజేషన్ కాలేదు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 24,000 మంది ఉద్యోగస్తులు రెగ్యులరైజేషన్ లేకుండా ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళకి దురదృష్టవశాత్తు ఒకవేళ ప్రాణాలు పోతే ఇప్పటికీ కూడా చందాలు అడుక్కొని అంత్యక్రియలు చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళ జీతాలు పడుతున్నాయా, పిఎఫ్ సంగతి ఏంటి అన్న ఒక అకౌంటబిలిటీ లేదు, ఏమీ లేదు. లెక్కా పత్రం లేకుండా ఉద్యోగస్తులతో ఇప్పటికీ కూడా అదే వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 400,000 మంది ఉద్యోగస్తులు ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అవుతాయి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. మీరిచ్చిన మాటకి ఆశపడి నా తెలంగాణ నాకొస్తే నా ఉద్యోగం నాకొస్తుంది, నా కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పి పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో 90% మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులే, కానీ వాళ్ళనందరూ మీరు మోసం చేశారు. కేవలం మీ కుటుంబం మాత్రమే బాగుపడ్డది, కానీ ఈ రోజు తెలంగాణ సాధనకై త్యాగం చేసిన ఏ ఒక్క కుటుంబం కూడా మంచి పడలేదు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మేల్కొని దయచేసి మీరు చేసిన ఈ 9 సంవత్సరాలు కాలక్షేపం చాలు, మేలుకొని తక్షణమే రెగ్యులరైజ్ చేసి ప్రతి ఒక్క కార్మికుడికి మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.